వివిధ ప్రజా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. బంద్లో సిపిఐ, టీడీపీ, సిఐటియు మొదలగు అఖిలపక్ష ప్రజా సంఘాలు నాయకులు, అంగన్వాడీ ఆశా వర్కర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, కార్మిక చట్టాల హక్కులు కాపాడాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కార్మికులు, ఉద్యోగులు సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మెకు ప్రధాన కారణం ఇటీవల బీజేపీ ప్రభుత్వం, ప్రధానమంత్రి మోడీ గారు తీసుకొస్తున్నటువంటి ఆర్థిక సంస్కరణల ఫలితంగా ఈవేళ కార్మికులు రోడ్డు మీదకి వచ్చారు. ఎందుకంటే మొత్తం ప్రభుత్వ రంగాన్ని, పెట్టుబడిదారులకి దోచిపెడతా ఉన్నారు, అందుకు అనుకూలంగా చట్టాలు తీసుకొస్తా ఉన్నారు. అలాగే కార్మిక చట్టాలని కాలరాస్తా ఉన్నారు. అతి తక్కువగా ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి ప్రభుత్వ రంగాన్ని ఇవాళ పెట్టుబడిదారులకు అమ్మేస్తా ఉన్నారు. అందులో భాగంగానే రైల్వేలు, ఎయిర్పోర్టు, అలాగే స్టీల్ ప్లాంట్, షిప్ యార్డు, డాక్యార్డు, ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్ వంటి అనేక రంగాలను ఇవాళ పెట్టుబడిదారులకు అమ్మేస్తా ఉన్నారు. ఫలితంగా ఈవేళ కార్మికులు తమ హక్కులు కోల్పోతా ఉన్నారు. కార్మిక హక్కుల కోసం ఈవేళ కార్మికులందరూ రోడ్డు మీదకి వచ్చారు. అలాగే సుప్రీంకోర్టు కనీస హక్కుల కోసం మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, 26,000 వేతనం అసంఘటిత రంగానికి ఇవ్వాలని చెప్పింది. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ప్రధానంగా స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తా ఉన్నారు. స్టీల్ ప్లాంట్ అమ్మకం వల్ల అనేక మంది కార్మికులు రోడ్డు పడతారు. 5,000 కోట్లు పెట్టుబడి పెట్టినటువంటి ఈ ప్రభుత్వం 3,00,000 కోట్ల విలువైనటువంటి స్టీల్ ప్లాంట్ ఆస్తిని 35,000 కోట్లకు అమ్మేస్తా ఉన్నారు. ఫలితంగా ఈవేళ 50,000 మంది కార్మికులు రోడ్లు పడతా ఉన్నారు. కార్మికులకు అమ్మే పెట్టుబడిదారులు కొనుగోలు చేస్తే 3,000 మంది మించి ఈవేళ అమ్మకం చేయరు, పనిచేయరు. కాబట్టి ఈవేళ దీన్ని వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా బంద్ చేస్తున్నాం. అందులో భాగంగా నర్సీపట్నం కూడా బంద్ చేస్తా ఉన్నాం.